యువకుడు పాదయాత్ర చేశాడు అన్నారు. ప్రతిరోజు బహుశా వేల మందికి ముద్దులు పెట్టాడు, ఆశీర్వదించారు. ఈరోజు ఎందుకు చేయరు మీరు పాదయాత్ర? రండి ఈరోజు రోడ్లపైకి. ఈరోజు రాష్ట్రంలో రోడ్ల పరిస్థితులను చూడండి ఒకసారి. ప్రతి గ్రామంలో ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దాని గురించి తెలుసుకోండి. మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులకు పట్టుదల గురించి ధైర్యంగా మీరు ఎదుర్కోలేరు కాబట్టి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి సినిమా పరిశ్రమని ఇబ్బంది పెట్టే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి చాలా సందర్భాల్లో చాలా విషయాలు మేము ఇద్దరం పంచుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ వేదికని పర్సనల్ విషయాలు కొన్ని మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే నాకు చాలా బాధ కలిగించింది. సినిమాల పైన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా ఇదొక కెరియర్ అనే భావన లేదు. ఆయన నమ్మింది ఏంటంటే ఈ మూర్ఖులకి అర్థం కాదు, సినిమా ఇండస్ట్రీని కాపాడమంటే ఆయన్ని కాపాడమని కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న లక్షల మంది ఎవరైతే ఆధారపడి ఉన్నారో, ఎవరైతే కార్మికులు కుటుంబాలు సినిమా ఇండస్ట్రీ పైన ఆధారపడి ఉన్నారో వాళ్ళ కోసం ఆయన మాట్లాడారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఒకరి దగ్గర పోయి ఒక సినిమా చేయమనో, లేకపోతే మీరు బ్లాక్లో టికెట్లు అమ్ముకోమనో, లేదా నాకు ఇన్ని కోట్ల రూపాయలు కావాలనో అడిగే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. సినిమా ప్రస్తావన ఎందుకు వచ్చింది అసలు? తెలుగు ప్రజలకి సినిమాలు అంటే మనకి మనలో భాగస్వామ్యం అది.